హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అమరావతికి కేంద్ర నిధుల హామీ వెనుక అసల ట్విస్ట్ ఇదే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలను ఇస్తున్నట్లుగా ప్రకటించడం మంచి పరిణామంగానే చూస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఏపీకి రాజధాని అన్నది లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారం మోసినా అయ్యే పని కాదు, కేంద్రం చేయి చేసుకోవాల్సిందే. ఢిల్లీకి మించిన రాజధానిని నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల ముందు ఏపీ అంతా తిరుగుతూ నాటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత చూస్తే అమరావతికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మోడీ నీళ్లు మట్టి ఇచ్చి వెళ్లారని విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం అయితే అమరావతికి 2,500 కోట్ల రూపాయలను ఇచ్చామని చెబుతోంది. అయితే ఆ నిధులు ఏ మూలన సరిపోవు అన్నది తెలిసిందే. అమరావతి రాజధానిని ఏపీ ప్రభుత్వం డిజైన్ చేసిన తీరుని చూస్తే 100 కోట్ల దాకా ఖర్చవుతాయి. కనీసం తొలి దశ నిర్మాణం పూర్తి కావాలన్నా 50,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈ బడ్జెట్లో అమరావతికి స్పెషల్ గ్రాంట్స్ కింద 30,000 రూపాయలైనా ఇస్తారని అంతా అనుకున్నారు. కేంద్రం అందులో సగం నిధులను ప్రకటించింది. అయితే ఈ నిధులు స్పెషల్ గ్రాంట్గా ఇస్తున్నారా లేక రుణాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారా అన్నది తెలియడం లేదు. తరచు చూస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలో వివిధ ఫైనాన్స్ ఏజెన్సీల ద్వారా రుణసాయాన్ని ఏపీకి అమరావతి కోసం ఇప్పిస్తామని అన్నట్లుగా ఉందని అంటున్నారు. అంటే ఆ రుణభారం ఏపీ ప్రభుత్వానిదే అవుతుంది అన్నమాట. రుణసాయం కింద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, క్రెడిట్ గ్యారంటీ అండ్ కేంద్ర ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇలా ప్రపంచ బ్యాంక్ అనుబంధ సంస్థలు చాలానే ఉన్నాయి. వాటి ద్వారా ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం రుణసాయం ఇప్పించేందుకే కేంద్రం ఆలోచిస్తోందని అంటున్నారు. మరి అదే నిజమైతే ఏపీ పూర్తిగా అప్పుల పాలు కావడం తప్ప మరొకటి ఉండదని అంటున్నారు. పోనీ ఇంత చేసినా ఈ రుణసాయమైనా సరిపోతుందా అంటే కానే కాదని అంటున్నారు. మరింత రుణాలను ఏపీ ప్రభుత్వం సొంతంగా చేయాల్సి ఉంటుంది. దాంతో అమరావతి రాజధాని నిర్మాణం అంటే తలక మించిన భారంగానే ఉండబోతోందా అన్న చర్చ వస్తోంది. ఏపీ అమరావతికి నిధుల వరద పారిస్తోందని ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన సంబరాలు చేసుకుంటున్నాయి. కేంద్రం మాత్రం ఈ విషయంలో సందిగ్ధతతో కూడిన ప్రకటననే చేస్తోందని అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఈ నిధులు అమరావతి నిర్మాణానికి ఎంతమేరకు సరిపోతాయన్నది చూడాల్సి ఉంది. అదే సమయంలో అమరావతి కోసం 100 కోట్లు ఖర్చు అవుతాయని కూడా చెబుతున్నారు. మరి 5 ఏళ్ల క్రితం అధికారంలో నుంచి దిగిపోయిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణానికి పూనుకుంటోంది. కొత్త అంచనాలలో నిర్మాణ వ్యయం పెరుగుదల ఉంటుంది. దాంతో అమరావతి రాజధాని పరిపూర్తికి ఎంతమేర నిధులు ఖర్చు అవుతాయి, దానికి కేంద్రం ఇచ్చే సాయం ఎంత అనేది ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. అదే సమయంలో కేంద్రం ప్రత్యేక నిధులు, ఆర్థిక సాయం అన్నది స్పష్టంగా చెబితేనే తప్ప అమరావతికి వరాలు ఇచ్చినట్లుగా అర్థం కాదు. ఏది ఏమైనా బడ్జెట్లో పెట్టే కేటాయింపులు ఆచరణలోకి వచ్చేసరికి ఎన్ని మలుపులు తిరుగుతాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికరంగా మిగిలింది 7 నెలలు మాత్రమే. కేంద్రం ఉదారంగా ఏపీ రాజధానికి నిధులు ఇవ్వాలని అనుకుంటే మాత్రం స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆ ఇచ్చే నిధులను 2024 ముగియకముందే కేటాయిస్తేనే అమరావతి పరుగులు తీసేది. ఏది ఏమైనా కేంద్ర బడ్జెట్లో చెప్పిన విషయాలు కన్ఫ్యూజన్గానే ఉన్నాయని అంటున్నారు. రుణమా ఆర్థిక సాయమా అన్నది స్పష్టంగా తేలాల్సి ఉందని కూడా మేధావులు అంటున్నారు.